మాచవరం మండలం శ్రీ రుక్మిణీపురం గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ గడచిన 3.5 సంవత్సరాలలో ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ దారం అంబులమ్మ లక్ష్మీరెడ్డి, వైస్ ఎంపీపీ నన్నే సైద, మండల పార్టీ కన్వీనర్ చౌదరి శంకరయ్య, జెడ్పీటీసీ శివ యాదవ్, ఎంపీడీఓ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మారుమూర గ్రామాల సైతం మండల కేంద్రాల చుట్టూరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయి పనులు కానీ గత పాలనల కన్నా భిన్నంగా ప్రతి గడపకి చేరువై వాళ్ళకి రావాల్సిన లబ్ధి వాళ్ళకి చేకూర్చాల్సిన పథకాలు సర్వే చేసి ప్రతి ఇంటికి చేరువయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వాలంటీర్ పాలన తీసుకొచ్చారు. ఈరోజు మనం చూస్తున్నాం రుక్మిణీపురం నాగేశ్వరపురం తండా శంకరాయపాలెం తండా సచివాలయం అలాగే రైతు భరోసా కేంద్రాలు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు. ప్రతి పని కూడా వాళ్ళు సామరస్యంగా చేసుకుంటున్నారు. దాదాపు ఈరోజు మనం రుక్మిణీపురం చూసుకుంటే 10 కోట్ల రూపాయలు నవరత్నాల నుంచి ప్రతి కుటుంబం అంటే ఇక్కడ దాదాపు 6 వాలంటీర్లు అంటే 360 ఇళ్ళున్నాయి సుమారు. ప్రతి ఇంటికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు సగటు లబ్ధి చేకూరింది ఈరోజు ఈ గ్రామంలో. దాదాపు నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేశాం, ప్రధాన రాధా సిమెంట్ రోడ్లు వేసాం, ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ కింద 25 లక్షలు వస్తే త్వరలోనే మంచినీటి గది ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి కుళా ఇవ్వచ్చు. ముఖ్యంగా భూ సర్వే నాకు మరి అక్కడ ప్లాట్లలో నెంబరింగ్ ఇచ్చి వాళ్ళకి పాస్ పుస్తకాలు అప్డేట్ చేయగలిగితే ఆ అప్డేట్ చేసిన సమాచారం కూడా సచివాలయంలోనే ఉండబోతుంది. ఇక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు బహుశా 2 సంవత్సరాల్లో ఇదంతా పూర్తయితే ఎవ్వరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరగక్కర్లా. ఎక్కడ గట్లు సమస్యలు గొడవలు చిన్న చిన్న ఆస్తి తగాదాలు కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ హక్కు పత్రం ఇచ్చి హాయిగా వాళ్ళ పిల్లలతో ఆ హక్కుని అనుభవించేటట్టు చేయబోతుంది ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి పోయి ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది నవరత్నాల్లో గడిచిన 40-45 నెలల్లో ఇంకా ఈ వచ్చే 12-15 నెలల్లో ఏం చేయబోతున్నాం కూడా వాళ్ళకి వివరించబోతున్నామని తెలియజేస్తున్నాం.